ముఖ్యంగా యవనస్తులు చదువుకునే దినాలు దగ్గర పడినాయి అంటే ఇంతదాకా చదువుకోలేదా అని అర్థం. మార్చ్ ఏప్రిల్ వస్తుంది, ఇప్పుడు కళ్ళకు బుడ్డిలు వేసుకుని లేకపోతే మీరు చదువుకపోతే ఇంట్లో వాళ్ళకు కూడా చదివించేటట్లు చేస్తారు. మేము చదువుకునే దినాల్లో మా అమ్మ అనేది చదువుకోరా, ఇంకేం పడుకోరా, ఇంకేం చదువుకుంటాం అనేది. ఇప్పుడు మీరు చదువుకోవాలంటే మీ అమ్మ నాన్నగారు కూడా లేచి ఉండాలా, మీతో పాటు మేల్కొని ఉండాలా. వాళ్ళకి నిద్ర తక్కువ వస్తుందని వాళ్ళు షిఫ్ట్లు వేసుకుంటారు, ఒకళ్ళు కొద్దిసేపు ఇంకోళ్ళు కొద్దిసేపు అని. అయినా మీరు చదివితే చదివింది ఎక్కితే ఇంతదాకా ఎందుకుంటాం? కష్టపడండి, సీరియస్నెస్ తెచ్చుకోండి. ఊరికే తిని గాలికి తిరగొద్దు, దినాలు ఎప్పుడు గాలే ఉండదు. దినాలు మారిపోతుంటాయి, పరిస్థితులు మారిపోతుంటాయి. మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు మీకు బాగుంటారు, వాళ్ళు ఉన్నంతదాకా ఏం లేదు, లే కొండ సంపాదించినట్టు సంపాదించి పెట్టారు అని. తింటే కొండైనా కూర్చొని తింటే నిలబడిన కొండైనా కరిగిపోద్దంట. దేవుడు అలాగ మిమ్మల్ని కూర్చొని తినమని చెప్పలే, దాని కొరకు రక్షించుకోలేదు. మీరు కష్టపడి ప్రయాసపడాలి, కష్టపడి చదవాలా. ఇప్పుడు అనేక అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్, ఏపీపీఎస్సీ అని, బ్యాంక్ అని, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. వచ్చిన రోజు అప్లై చేసిన రోజు ఎంత జోష్ ఉంటుందో, అబ్బా అడ్వర్టైజ్మెంట్ రానంత దాకా రావట్లేదన్నా, ఏమి రావట్లేదన్నా. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఇంక నెట్ సెంటర్లకు వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి అంత జోష్ వచ్చింది, యాడ్ వచ్చింది. నాకు ఫలానా ఉద్యోగం, టీచరు, డిఎస్సీ, టెట్, గ్రూప్స్, హెల్త్ సెంటర్, అవి ఇవి అన్నీ అంటే. ఒక్కసారి పుస్తకం బట్టి రాత్రిపూట చదవమంట, ఈ రోజు అప్లై చేసిన చాలు అలసిపోయారు, ఎప్పటి నుంచి చదివేస్తారు. అలాగే రేపు, అలాగ వచ్చే వారము, అలాగ నెల తర్వాత రానే వస్తుంది పరీక్ష, ఆదివారమే వచ్చింది. నేను ప్రభుని కనపరచాలనుకున్నా, ఏం రాస్తాంలేమ్మా, ఆదివారం మందిరం పోతాం. అంత భక్తి ఉంటే అక్కడ దాకా ఎందుకు వస్తాం? అట్లా చదువుకుండా, ఇక్కడ ఆత్మీయంగా లేకుండా, అక్కడ ఇంట్లో బాగుపడకుండా, ఇక్కడ మందిరంలో బాగుపడకుండా, అక్కడ సామాజికంగా బాగుపడకుండా, ఇక్కడ ఆ ప్రభుత్వం బాగుపడకుండా, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా రెండింటికి చెడిన డాష్లు అయిపోయారు చాలా మంది. ఇది విషాదం. నీ చుట్టూ అన్ని పరిస్థితులు ఉండి కూడా నువ్వు వాటిని ఉపయోగించుకోలేకపోవడం చాలా చాలా కన్సిస్టెన్సీ లేదు, నీకు గురి లేదు, గమ్యం లేదు, నువ్వు పలానా కావాలని నీకేమి లేదు. దానికి పైపెచ్చి దేవుని ఒక అద్దె అన్నా ఏం కావాలనుకుంటున్నావు, అక్క ఏం చదవాలనుకు, ఏమనగానన్న దేవుడు ఎట్లు పెడితే అట్లా. బా ఎంత ఆత్మీయులు, ఎంత భక్తులు అన్నట్లు, దేవుడు ఎట్లు పెడితే అట్లా, నువ్వు ఎట్లు కావాలనుకుంటున్నావు, ఏమో దేవుడు ఎట్లు పెడితే అట్లా. ఎప్పుడు డిఎస్సి, ఎప్పుడు టెట్లేనా, ఇక వేరే కొద్దిగన్నా పైన ఆలోచన ఏమి లేదా? అంటే రాసేవాళ్ళు తగ్గిస్తున్నానని అనుకోద్దని దయచేసి మన్నించండి. మన పాత తరంలో మన తల్లిదండ్రులు, సిస్టర్స్ అందరు నర్సులు, బ్రదర్స్ అందరు టీచర్లు అయితే చాలా అనుకునేవాళ్ళు. చాలా మా టీచర్ ఉద్యోగం వచ్చింది, బతికిపోయాడు, ఇప్పుడు అట్లా కుదరట్లేదు. ఇక్కడ డాక్టర్లు అవుతున్నారు, అక్కడ ఇంజనీర్లు అవుతున్నారు, కావాలా? ఇప్పుడు అందరితో కుదరట్లేదు, ఇంకా పైకి వెళ్ళాలా? ఇక్కడ కలెక్టర్లు కావాలా, అక్కడ కలెక్టర్లు కావాలా? ఇంత దేవుడు ఉన్నతమైన ఉద్దేశం, దేవుని నా మహిమ కొరకు ఇవన్నీ చేయండి అంటే మళ్ళా పైకి వచ్చిన వాళ్ళు, ఇంజనీర్లకు వచ్చిన వాళ్ళు, డాక్టర్ల పిల్లలు మళ్ళీ టెట్లకు పోతారు, డిఎస్సీలకు పోతా ఉంటే ఇది ఏం తిరోగమన చర్య? ఇది పురోగమన చర్య కాదు, ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, ఇట్స్ ఎ రిగ్రెసివ్ డెవలప్మెంట్, ఆర్ రిటార్డేషన్. ఒక ప్రొఫెసర్ కొరకు టీచర్ ఎలాగైతాడు, ఒక డాక్టర్ కొరకు టీచర్ ఎలాగైతాడు, ఒక ఇంజనీర్ కొరకు టీచర్ ఎలాగైతాడు? నువ్వు అంతకంటే పైకి పోలేరు, అంతకంటే కిందకి ఎలాగొస్తావా? అలాంటి స్థితికి వచ్చినారు నాకు తెలుసు చాలా మంది. ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన పెద్ద జాయింట్ కలెక్టర్, క్యాడర్, చదువుకోవటానికి పిల్లలకు విస్తారమైనంత ఉంది, చదువుకోలేదు, ఇష్టానుసారంగా జీవించినారు, మంచి క్రైస్తవ పేర్లు. మేము చదువుకునే దినాల్లో పెన్ను లేదు, పెన్సిల్ లేదు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు యాక్షన్ షూ వేసుకుని తిరిగి, వాళ్ళు మాకు చెప్పులు లేకుండా మేము తిరిగి కాలేజీలకు వెళ్ళాము, వాళ్ళు యాక్షన్ షూ చూస్తుంటే ఆశ్చర్యం వేసేది. యాక్షన్ షూల్లోనే మందిరంకి వచ్చేవాళ్ళు, అప్పుడు యాక్షన్ షూ అనేది క్లాస్. ఇప్పుడు లోటో మాదిరి, అడిడాస్ మాదిరి, జోడైక్ మాదిరి, నైక్ మాదిరి, ప్యూమో మాదిరి.
అవి వేసుకుని వస్తే వీళ్ళు ఏమైపోతారో అని అనుకున్నాము. ఏమయ్యారంటే డిగ్రీ ఫెయిల్ అయ్యారు. ఇట్ వాస్ షేమ్. ఐ టెల్ దిస్ విత్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక జాయింట్ కలెక్టర్ కొడుకు కూతుర్లు డిగ్రీలా షేమ్. ఏం తగ్గించినాడు దేవుడని? ఏం చదువుకోలేదు. మన ఆయన మా అమ్మ వస్తుంది సంపాదిస్తున్నారు. తినడం పడుకోవడం. ఏమైనా టైం దొరికితే బెంచ్ సర్కిల్ కడడం, ఆ షాపింగ్ మాల్స్ లో అన్ని షాపింగ్ చేసుకోవడం. ఇప్పుడు కథ దూరం కూడా అవసరం లేదని అన్ని ఆన్లైన్ లో వచ్చినాయి. ఆన్లైన్ లోనే పేమెంట్ ఆన్ డెలివరీ తీసుకోవడం, వచ్చిన వెంటనే డబ్బులు పే చేయడం, పే చేయకపోతే అమ్మ నాయనతో పోటీ పడడం, పోట్లాడడం, సంఘర్షణకు దిగడం, ఆ షూలు ఆ డ్రెస్సులు వేసుకోవడం, సాయంకాలం గాలికి తిరిగడం, గాలి పూసుకొని రావడం. రాత్రిపూట వచ్చిన తర్వాత దేవుడిని పరిశ్రమ ఆశీర్వదించాలంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఇంకా ఈ విషాదం ముగించిపోలేదు. ఆ తర్వాత దేవుడు వాళ్ళ నాన్నని తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు వాళ్ళ అమ్మని తీసుకున్నాడు. పిల్లలు బేకారులు అయ్యారు, డిగ్రీలు ఫెయిల్ అయిపోయి అందరు కూర్చుని అన్నారు. ఇవిళ్ళో దయాదాక్షిణ్యం కలిగిన వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారి యొక్క ప్రేమ త్యాగాన్ని చూసుకుని ఉద్యోగస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళని వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికైనా బాగుపడతారేమో అని. అలాంటి విశ్వాసులైన వాళ్ళు వీళ్ళని వచ్చి పెళ్లి చేసుకుంటే బాగుపడి సావచ్చుగా. అలాగ బాగుపడలేదు. ఇంతకాలం చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఇప్పుడు శిక్ష వచ్చింది. చిన్న వయసులోనే ఆ శిక్షలు చూస్తే అసలు ఊహించుకోలేం. నా వయసు ఉన్న వాళ్ళు చైర్లో కూర్చొని గుర్తుపట్టడానికి వీలు లేకుండా వీల్ చైర్లో కూర్చొని నా చేతులు పట్టుకొని బ్రదర్ ప్రే ఫార్ మీ అంటే నా ఒళ్ళు జలధరిస్తున్నాయి. ఆయన స్థానం ఏంటి, నా స్థానం ఏంటి? ఆయన డిగ్రీకి వెళ్ళేటప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకునేవాడిని. ఆయనకు విపరీతమైన వైభవం ఉన్నప్పుడు నేను లేకుండా తిరిగేవాడిని. అలాంటి వాడు వీల్ చైర్లో కూర్చొని శరీరం అంత సచ్చుబడిపోయి ఆయన భార్య నర్సుగా పనిచేస్తుంటే ఇద్దరు పిల్లలను కంటుంటే నా కొరకు ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయలేదు. దైవమా, ఎవరు చేసిన శిక్ష అయ్యా ఇది? ఎవరు చేసిన పాప ఫలితం అయ్యా ఇది? ఎవరి వల్ల ఇలాంటిది వస్తుంది ప్రభువా? ఇలాంటి వాళ్ళు ఒక్క దగ్గర కాదు, ప్రతి మందిరాల్లో వాళ్ళు ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన సదుపాయాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తే మీ అమ్మ నాన్నకి ఏమైతుందో అని నువ్వు అనుకుంటావేమో. వాళ్ళని కొరికి ఏడ్చి 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 లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నిన్ను నిర్జీవిగా చూస్తే దిక్కుమాలిన వాడిగా అవుతావు. నీ తల్లిదండ్రుల యొక్క భయం భక్తులు బట్టి ఏదో ఒక అమ్మాయో ఆ అబ్బాయో నిన్ను ముందుకొచ్చి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ జీవితం కూడా నరకప్రాయ. బియ్య రాయల్ క్రిస్టియన్, క్రైస్తవుడిగా ఉండు, ఆరోగ్యంతో ఉండు, నీ చిన్న ఉద్యోగం చేసుకుని నువ్వు ఆటో నడుపు పర్వాలేదు, బట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. చిన్న చేతి పని చేసుకో పర్వాలేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నువ్వు ఏదైనా చేసుకో. రాత్రిపూట చదువుకోవడానికి మేల్కున్నావా? మేల్కో. ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు, నువ్వు కొద్దిసేపు చదువుకోలేవా? నీకు అది కూడా చేత కదా. దేవుడు నిన్ను ఎలాగ నమ్ముతాడు మరి భవిష్యత్తు కొరకు? దేవుడు నిన్ను నమ్మి ఏ పని నీకు అప్పగిస్తాడు? పుస్తకం పట్టుకోవడానికి చేత కాని నీకు బైబిల్ పట్టుకోవడం ఎలాగ చేత అవుద్ది చెప్పు. ప్రభువా నన్ను కూడా వాడుకుంటే ఎట్లా వాడుకుంటాడు? గట్టిగా మాట్లాడుతున్నంత లంచొద్దు, ఇది నా భారం. మార్చి ఏప్రిల్స్ రాబోతున్నాయి, ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. చాలా మంది విశ్వాసులు ఏంటంటే ఎడుతున్నామన్నా రాస్తున్నాము క్లిక్ కాలేదు, బ్యాంక్ పరీక్షలు రాస్తున్నాము క్లిక్ కాలేదు, ఇంటర్వ్యూ దాకా పోతున్నాము క్లిక్ కాలేదు, అక్కడ దాకా వెళ్తున్నాము క్లిక్ కాలేదు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ త్రూ దిస్ ఎగ్జామినేషన్స్. దేవుడు పొరపాటు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు తప్పు చేయడం అసంభవం. నీ ప్రయత్నం ఉన్నంత దాకా ఆకాశం అందున దేవుడు మా యత్నమును సఫలం చేయి. నీ ప్రయత్నం నువ్వు చేయి. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థించే దేవుని యొక్క సంఘం ఉంది, అప్పుడు దేవుని కొరకు నీవు ఉంటావు. ఈ సంఘాల యొక్క భవిష్యత్తు యవనసులారా మీ భుజాల మీద ఆధారపడింది. మీరు గాలికి తిరిగితే, అనారోగ్య పాలై భ్రష్టుపట్టిపోతే, చదువు సందేలు లేకుండా, ఉద్యోగం లేకుండా, జీవితంలో స్థిరపడి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే సంఘాల యొక్క భవిష్యత్తు ఏం కాను. ఇది నాన్న సంఘాలు ఇంత క్షేమంగా ఉన్నాయంటే
మీ నాన్న అమ్మ కష్టపడి ప్రయాసపడి ఇబ్బందులు పడి తిండి తినక లేక అహర్నిశలు దేవుడి కొరకు జీవించి దేవుడి ఇచ్చిన దాంట్లో స్థిరంగా నిలబడ్డారు గనక ఈ దినాన దేవుని సంఘాలయ స్థలంలో నిలబడి దేవుని సాక్ష్యము ఇతరులకు వెజల్లే స్థానంలోనికి వచ్చినాయి. భవిష్యత్తు సంఘాల యొక్క భవిష్యత్తు యవనస్తులారా మీ భుజ స్కంధాల మీద ఉంది. తక్కువగా అంచనా వేయద్దు, సాదాసీదాగా తీసుకోవద్దు. ఏదో నేను ఒక్క యవనస్తుడు ఇలాగైతే ఏం జరుగుతుంది, ఏం ఇంపాక్ట్ ఉంటుందని నువ్వు అనుకోవద్దు. వన్ ఈజ్ ఇనఫ్. ఉదయం నేను చెప్పాను, వన్ విత్ కరేజ్ ఈజ్ ఎ మెజారిటీ. ఇంకోసారి చెప్పనా, వన్ మ్యాన్ విత్ ఎ కరేజ్, వన్ ఉమెన్ విత్ కరేజ్ ఈజ్ ఎ మెజారిటీ. నీకు ఆ ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం తీసుకోవటానికి ఇష్టపడు. ఒక్క యోసేపు ఐగుప్తును పోషించినాడు, ఒక్క దానియేలు బబులోనులో నిలబడ్డాడు, ఒక్క ఎస్తేరు అశ్వరోష సంస్థానంలో నిలబడగలిగింది, ఒక్క రూతు బోయజ్ పొలంలో నిలబడగలిగింది. వన్ మ్యాన్ వన్ ఉమెన్. ఈ బేతేల్ ఆటో నగర్ విజయవాడ ప్రాంతంలో ఎదిగిన రాబోతున్న క్యాపిటల్ అలాగ నిలబడేవాడు ప్రభు కావాలి. ఎవరైనా ఉన్నారా? రక్షణ యెహోవాది. బైబిల్లో రాయబడిన తన పనిలో నిపుణత గలవారిని సూచితవా. వాడు సామాన్యులు ఎదుటి కాదు, రాజులు ఎదుటి వాడు నిలబడతాడు. మనకు బలహీనతలు ఉండవచ్చు, ఎక్కువ చదువుకోలేవు అనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను ఎక్కువ చదవలేకపోతున్నా, నా కాన్సన్ట్రేషన్ లేదు దయచేయి ప్రార్థన చేసేవా, చదువుకుంది గుర్తుపెట్టలేకపోతున్నాను గుర్తుపెట్టుకునేటట్లు నాకు సహాయం చేయి. ఓపెన్లీ ఆస్క్ వాట్ యు నీడ్ గాడ్. అసలు నీ వైఖరి ఏంటి దేవుడు చూస్తాడు. నీకు వైఖరి లేదు, పుస్తకాలే పట్టు, కాలేజీకి మొక్కుబడి కడుతున్నా, ఇంక డ్రెస్సులు వేసుకోవడానికి మాత్రం పోటీ మీద పోటీ, డెకరేషన్కి మాత్రం పోటీ మీద పోటీ, మిగతా వాళ్ళన్నిటికి పోటీ. నీకు డ్రెస్సులకు మాత్రం చూడు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసినారు, వాళ్ళు ఎలాంటి ఫోన్లు, వాళ్ళు ఎలాంటి బండ్లు, వీళ్ళు ఎలాంటి బండ్లు, వీళ్ళు ఎలాంటి బండ్లు. సరే దానికి పోటీ పెట్టావు కదా, మేము కూడా పోటీ పెడతాం. ఇదిగో పలానమ్మాయికి ర్యాంక్ నంబర్ 1 వచ్చింది, మరి నీ సంగతి ఏంటి? కింద నుండి లాస్ట్ లో వచ్చావు. పలానబ్బాయికి ర్యాంక్ నంబర్ 1 వచ్చింది, మరి నీ సంగతి ఏంటి? కింద నుండి లాస్ట్ లో వచ్చావు. అప్పుడు మాత్రం మేము మాట్లాడతాం, ఆ వాళ్ళతో పోటీ పెట్టద్దు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఎలాగ చదివిస్తా తెలిసినా, మీరు అలాగే చదివించట్లేదు కదా, దాంట్లో మాత్రం నీకు పోటీ వద్దు, మరి దీంట్లో మాత్రం పోటీ కావాలా? అలాంటప్పుడు ఏది పోటీ వద్దులే, లివ్ యాజ్ యువర్. నీకు నువ్వుగా నిలబడు, ఎవరితో నువ్వు పోటీ పెట్టుకోవద్దు. యువర్ కాంపిటీషన్ ఇస్ విత్ గాడ్. దేవా నేను నీతోనే వస్తున్నాను, నీతోనే పోటీకి వస్తున్నాను, నీతోనే నిలబడాలని కోరుతున్నాను. దేవుడ యవన తరాన్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. యవన జనమా మేల్కో, యవన జనమా మేల్కో, యవన జనమా మేల్కో. లోకం సుదూరంగా ప్రయాణం చేస్తుంది, క్యాపిటల్ సిటీగా మార్చబడుతుంది, మార్చబడింది ప్రాంతం అంతా. కనుక ఇంకాను పాతకాలం మాదిరి, ఇంకా ఎక్కడ ఇవ్వడినావో గొంగళి, ఎక్కడున్నావో గొంగళి, అక్కడే ఉంటే కుదరదు. 27 పిల్లలు యాప్స్ డెవలప్ చేసి కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు, 37 పిల్లలు సీఈఓలు అయ్యారు. మన 37కి ఇంకా డిఎస్సీలు టెట్లు పెట్టుకుని అప్లికేషన్లు పెట్టుకుని కోచింగ్ సెంటర్లకు పోతే సిగ్గుపోతుంది నాకు. ఎక్కడికెళ్ళినా వీళ్ళేనా, ఎక్కడికెళ్ళినా నాకు ఇదే చెప్తున్నారు అన్న, డిఎస్సీ కొరకు ప్రార్థన చేయి, టెట్ కొరకు ప్రార్థన చేయి. యు హావ్ ఫాలన్ సో లో. అవి రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడద్దు, అది నీకు నచ్చింది, నువ్వు దానికి వెళ్ళి వెళ్ళు, దానికి వెళ్ళు. కానీ పైకి వచ్చే వారిని గురించి నేను ఇంకా మాట్లాడుతున్నా. రక్షణ యెహోవాది. ప్రభు కొరకు స్థిరంగా నిలబడు, నిలబడే బాధ్యత నీది, ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు నిలబడుకుంటుంటే ప్రభు ఏం సహాయం చేయదు. ఆయన నా రక్షణ శైలం, రాక్ ఆఫ్ సాల్వేషన్.